తప్పకా కీర్తనలు మీరున్నందుకు వందనాలు, స్తుతి ఆరాధనలు మీరున్నందుకు వందనాలు. సమస్తమైన విషయాల్లో తప్పక మీరు సహాయపడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అందరూ కూర్చుందాం. అందరూ సంతోషంగా ఉన్నారా? ఒకసారి చేతులు చూపించి దేవుని స్తోత్రం చేయండి. గాడ్ బ్లెస్ యూ. తప్పక దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇక్కడ చిన్న వారము కొద్ది వారాల నుండి మనం 7 సంఘ కాలముల గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మరి ఈ దినం కూడా అందులోనే మరొక భాగముగా నాలుగు వచనాన్ని 3 వచనాన్ని చదువుకుందాం. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకుని దాన్ని గాయకొనుచు మారు మనసు పొందుము. 2 వచనం చదువుతాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, గనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరుచుము. ఆమేన్. ఇచ్చట ప్రభు అయిన క్రీస్తు తన సంఘముతో మాట్లాడుతున్నాడు. ఆయన, నీవు మృతుడు అయిపోయావు కానీ జీవిస్తున్నానని చెప్పుకుంటున్నావు అంటున్నాడు. అంటే ఇప్పుడు సార్దీస్ యొక్క సంఘ కాలము యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, పిల్లరా చనిపోయారు కానీ నేను బ్రతుకున్నాను అని చెప్పి తను అనుకుంటుంది. అసలు ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి అంటే, మరి మొదటి వచనంలో జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ మృతుడు అంటాడు. జీవించుచున్నావన్న పేరుంది, పేరు అంటే నామము. అవునండి, కొన్ని కొన్ని సమయాలలో కొన్ని సందర్భాలను మనం గమనిస్తే పక్షవాతం వస్తుంది మనిషికి. అతడు మంచం మీద పడి ఉంటాడు, ఒక పక్షమంతా పనిచేయదు. ఆ పక్కన ముక్కు, ఆ పక్కన కన్ను, ఆ పక్కన సగం మెదడు భాగం, ఈ పార్టు, ఆ చెయ్యి, ఆ కాలు సరిగా పనిచేయవు. కానీ గుండె లోపల పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు అతడు బ్రతికినను చనిపోయిన వానితో లెక్కగా కనపడుద్ది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అనేక మంది రోగులను యేసు ప్రభు వారు ఎంతగానో స్వస్థపరిచాడు. ఆయన తర్వాత మనుష్య కుమారుని పరిచర్యలో మనుష్య కుమారుని పరిచర్య వచ్చేసరికి ఈ చివరి కాలపు ప్రవక్త ద్వారా ప్రభువు చేసిన కార్యముల కంటే మరి ఎక్కువైన కార్యములు దేవుడు ఆయన ద్వారా జరిగించుకున్నాడు. ఎందుకు అంటే ఆయన ప్రభు కంటే గొప్పవాడనా? కాదు. దేవుని కంటే గొప్ప పేరు ఆయనకు ఉందా? కాదు. ఆయన చెప్పారు యోహాను సువార్తలో, నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యములు చేతురు. అది వాక్యం. వాక్యం నెరవేర్చబడాలి కనుక దేవుడు అలాగున ఆ కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఇక సార్దీయస్ యొక్క పరిస్థితి చూడండి. జీవించుచున్నామన్న పేరుంది కానీ మృతుడు అంటాడు. తర్వాత పేరు ఏదో చర్చికి వెళుతున్నాను, ఏదో చోట మునిగానులే, ఏదో చోటకి వెళుతున్నానులే, అదే మా మీ పిల్లలకి వర్తమానం చెప్పబోయారా? అయ్యగారు ఎక్కడో చోటకి వెళ్తున్నారు కదండి. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, సార్దీస్ యొక్క సంఘకాలములో వారందరూ చనిపోయినట్టుగా దేవుని వాక్యం తెలియచేస్తుంది. అలాగున నీ వారు, నీ కుటుంబస్తులు వాళ్ళు ఎంతకాలము అచ్చోటకు వెళ్ళి అక్కడ మనకంటే బాగా కానుకలిచ్చి నీకంటే గొప్ప పాటలు పాడే, నీకంటే గొప్పగా వారు చర్చే కట్టించేయచ్చు,
నీకంటే గొప్ప కార్యాలు చేయొచ్చు, కానీ సాధ్యస్వలే అక్కడ చనిపోయిన పరిస్థితి ఉంటే, అక్కడ నిజమైన దేవునికి స్థానం లేకుండా చోటు లేకుండా ఉన్నట్లయితే, అట్టి వారి కోసం బాధ్యత తీసుకోవలసిన అవసరత ఖచ్చితంగా నీకుంది సోదరుడా సోదరి. ఆ సంఘములో నామమే తీసివేయబడింది. ఏమిటా నామం అంటే? ప్రభువైన యేసు క్రీస్తే. హెబ్రీ పత్రికలో చూస్తాం మనం, యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దైవమని. అవును, ఆయన యుగ యుగములు జీవించుచున్నాడు. లేఖనం కనుక ప్రిలారా, ఈ సార్దీస్ కాలం వచ్చేసరికి దానికి ముందు 1000 సంవత్సరాలు అంధకార కాలము గడిచింది. ఆ అంధకార గడియలో, ఆ అంధకార కాలమందు అసలు ఆయన నామమే ఇక కనబడకుండా తీసివేయబడింది. సరిగ్గా సార్దీస్ వచ్చింది, పర్వాలేదు, అందులో నుండి దేవుడు ఒక వ్యక్తిని లూదర్ గారిని వెలుపల తీసుకొచ్చాడు, పర్వాలేదులే, చాలా వరకు వీళ్ళు ప్రత్యక్షత కలిగి ఉంటారు, ఆ వాక్యం కలిగి ఉంటారు అని పూర్తిగా వారిని అనుకోవడానికి నమ్మడానికి ఉందంటే, ఆ 1000 సంవత్సరాల నుండి ఆయన నామం ఎలాగైతే తీసివేయబడిందో, సార్దీసులోకి వచ్చిన తర్వాత కూడా ఆయన నామం అక్కడ కనిపించట్లేదు. ఏమైంది? ఆ నామమునకు బదులుగా ఆమె ఏ నామము? రక్షణ నామము చెప్పండి, విమోచన నామము, స్వస్థపరిచే నామము. పిల్లరా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు ప్రతిగా వరొక వేరొక నామము అక్కడికి వచ్చేసింది సార్దీస్ కాలంలో. ఆ వేరొక నామము ఏంటంటే, అది నామము కూడా కాదు చెప్పుకోవడానికి, అవి బిరుదులు మాత్రమే. తండ్రి పేరు కాదు, కుమారుడు చెప్పండి, చెప్పచ్చు కొంచెం, కుమారుడు పేరు కాదు. కూతురు పుడితే కూతురు అంటాం, కొడుకు పుడితే కొడుకు అంటాం, కానీ వారికి పేరు ఉంటుందా? అసలు మనం పేరు పెడతామండి వాళ్ళకి? పెడతామా లేదా? పెడతాం. అంచేత నామము తీసివేయబడిన స్థానములోనికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని బిరుదుల నామము వచ్చేసింది. ఆ బిరుదుల్లో నామముందా అంటే అక్కడ నామము లేదు. కనుక నామము లేని చోట మరి ప్రభుని క్రీస్తు ఎలాగున నివాసము చేయగలడు? ఆయన దిగి రావాలి, ఆ స్థానంలోకి వచ్చి ఆయన నిలబడాలి, ఆయన ఏదో ఒక కార్యం చేయాలి అనుకుంటే తప్పక ఆయనను మనము తీసుకుని రావాలి. ఆమేన్, హల్లెలూయా. నేటి సంఘములన్నింటికీ యేసయ్య సంఘాలే పేరు. వారి ఇష్టమైన చర్చి పేరు ఏదో పెట్టుకుంటున్నారు, పెట్టుకునేవ్వండి, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి స్వాతంత్రం వాళ్ళది, వారికి ఇష్టమైన పేర్లన్నీ పెట్టుకునేవ్వండి. ఏ పేర్లు పెట్టుకున్నా ఆ చర్చిని ఏమంటాం మనం? ఇది యేసుబాబు సంఘమే అంటామా లేదా? మనమే కాదు, ప్రతి ఒక్కళ్ళు హిందువులు కూడా తెలుసు అది యేసుబాబు గుడిరా అంటారు. కానీ వారికి ఇష్టమైన పేరును ఏదో ఒక దానిని వారు కలిగి ఉండవచ్చును. వాళ్ళు నిజంగా ఇది యేసుక్రీస్తు సంఘము, ఇచ్చటే దేవుడు ఉంటాడు అని కూడా పెట్టుకునేవండి. కానీ ఆయన అక్కడ ఎందుకు ఉండలేకపోతున్నాడంటే, ఆయన వారికి ఇచ్చిన వాక్యము అక్కడ లేదు కనుక. మరి ఏమున్నాయి అక్కడ? ఆయన నామము తీసివేయబడిన చోట బిరుదులు చోటు చేసుకున్నాయి. ప్రిలారా, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ బిరుదులు వాళ్ళకి అంటే, ఈ 1000 సంవత్సరాలలో వాక్యమును తీసి సంఘము యొక్క ఉద్దేశాలు, సాంప్రదాయాలు, ఆచారాలన్నీ నింపేశారు కదా. లోకంలో ఉన్నదానంతటిని తీసుకొచ్చే సంఘంలో నింపారు క్యాథలిక్స్. కనుక వారికి ఉండే ఆ సాంప్రదాయాలు, పూజా కార్యక్రమాలు అవన్నీ నిండిపోయింది దాంట్లో. ఇక ప్రభుని ఏం చేశారంటే, ఒక నిత్యమైన కుమారుడుగా చేశారు. నిత్యమైన కుమారుడు అంటే కుమారుడు అనే వానికి అంటే వాళ్ళ భావం ఏంటో మీరు జాగ్రత్తగా వినాలి. నిత్య కుమారుడు అంటే నిత్య కుమారునికి బదులు ఇదిగో ఆ స్థానంలో మేము మనందరికీ పైగా పోపు గారిని నిలబెడుతున్నాం,
అంచేత నిత్య కుమారుని స్థానమే ఈయనకి ఇచ్చేసాం. అంచేత ఆయన మన మధ్య దేవుని కుమారుడుగా ఉన్నాడు అని నేర్పించారు వాళ్ళు. అసలు నిత్య కుమారత్వము అనేది బైబిల్లో మనకు కనబడదు. ఎందుకంటే కుమారుడు అని కానీ మనము నమ్మినట్లయితే ఆ కుమారుడికి పుట్టినరోజు చచ్చిపోయిన రోజు కూడా ఉంటుంది. కానీ ఆయన కుమారుడుగా వచ్చాడు, కానీ కుమారత్వంలో నుండి తిరిగి మరలా మొదటిగా ఏ స్థానంలో ఉన్నాడో తిరిగి మరలా అదే స్థానంలోనికి వెళ్ళిపోయాడు. ఆయన నిత్య కుమారుడైతే మరలా మొదటి స్థానంలోనికి వెళ్ళలేడు. ఆయనకు వయసు ఉంటుంది. కుమారుడిగా పుట్టిన ప్రతి వానికి వయసు ఉంటుంది. కానీ ప్రభుని యేసుక్రీస్తు వయసు లేనివాడు. ఎందుకంటే ఆయన మెల్కీసెదకుగా ఆమెన్ అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ఆదియు అంతము చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక. ఆయన యాకోబును కలుసుకుంటాడు 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. చదవచ్చు. రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు, తర్వాత సమాధానపు రాజు అని అర్థం. స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఇంకా చదవండి. అతడు షాలేము రాజు, అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేడివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరిని పోలి ఉన్నాడు? దేవుని కుమారుని పోలి ఉన్నాడు తప్ప ఆయన ఆ కుమారునికి ఆదియు అంతము లేనే. ఇక్కడే ఉన్నారా? ఆయన జీవిత కాలమునకు అసలు ఆది గాని జీవనానికి అంతము కూడా లేని దేవుడు. అంటే ఇప్పుడు ఆది అంతము లేదు అంటే మరి ఆయన నిత్య కుమారుడుగా ఎలా ఉండగలుగుతాడు? ఉండలేడు కదా. కానీ దేవుని కుమారుని పోలి ఉన్నట్టుగా మెల్కీసెదకు రూపంలో అబ్రహాముకు కనిపించాడు. మీరు గమనించాలి, ఇప్పుడు అబ్రహాముకి కనిపించిన మెల్కీసెదకు ఆయనే దేవుని కుమారుడు అనుకుందాం. ఆమేన్ అనుకుంటే అప్పటి నుండి ఆయన 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చాడు దేవుని కుమారుడిగా. ఇంచుమించు 3000 సంవత్సరాలు వయసు ఉన్నట్టే. మరి కుమారుడు పుట్టిన కుమారుడు ఎవడు అంత వయసు కలిగి ఉండలేరే? ఉండకూడదు. కారణం ఏంటి? కుమారుడు అంటే కుమారుడే. అతను ఓ తండ్రికి పుట్టినట్లయితే అతనికి వయసు ఉంటుంది, కొద్ది కాలానికి అతడు చనిపోతాడు. కానీ నీవు నేను వెంబడిస్తున్న ప్రభు ఉన్నాడే. ఆమేన్ హల్లెలూయా. ఆయన తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడుగా ఉన్నాడు. అందుకే యేసు క్రీస్తు అనే వాక్యం అనబడిన ఆ శరీరంలో శరీరధారిగా వచ్చిన ఆ యేసులో ఎవరి రక్తము లేదు, అటు యోసేపు రక్తము లేదు, చెప్పొచ్చు అందరు, ఇటు మరియా రక్తము లేదు. యోసేపు తండ్రిగా పిలువబడిన యోసేపు రక్తము కానీ తల్లిగా పిలువబడిన మరియా రక్తము కానీ అతనిలో లేనందున ఇప్పుడు పుట్టిన దేవుని కుమారునికి ఏమీ లేదు, వంశావళే. స్తోత్రం కలుగునుగాక. అందుకే అతనికి ఆదేనను జీవమునకు అంతమైనను లేనివాడుగా ఉండి దేవుని కుమారుడు పోలి ఉన్నాడు. కనుక నేడు నీవు నేను విశ్వసిస్తున్న ప్రభుని యేసు క్రీస్తుకు వంశావళి లేదు. భూమి మీద మనుషులంగా పుట్టిన మనకు వంశావళి ఎందుకున్నదంటే మీ తండ్రి పలానా గోత్రంలో పుట్టాడు, ఆ గోత్రంలో తండ్రి వచ్చాడు, అందులో నుంచి నువ్వు వచ్చావు, అందులో నుంచి నేను వచ్చాను. మనం మనుషులం గనక పైగా తల్లి తండ్రుల యొక్క రక్తాన్ని పంచుకుని వచ్చాం కనుక మనకు వంశావళి ఉన్నది. స్తోత్రం హల్లెలూయా. ప్రభుని యేసు క్రీస్తుకు ఎందుకు వంశావళి లేదంటే ఆయన ఏ తండ్రి రక్తము ఏ తల్లి రక్తము ఆయనలో లేదు. పరిశుద్ధాత్మగా మహిమా స్వరూపుడుగున్న దేవుడు పరిశుద్ధాత్మగా
ఆమెను కమ్ముకున్న సందర్భంలో ఆయనే శిశువుగా లోకమునకు దిగి రావడం జరిగింది. నమ్ముతున్నారా? వాక్యమైన ప్రియులారా, కనుక నిత్య కుమారుడు అనే పదాన్ని కేథలిక్ వారు ప్రవేశపెట్టారు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే నిత్య నరకం అనేది ఉంది అని పెట్టారు వాళ్ళు. మళ్ళీ నిత్య నరకం అనేది ఉంది కనుక మీరు ఆ నరకా నుంచి తప్పించబడాలంటే మా దగ్గర కొన్ని పత్రాలు ఉన్నాయి, అవి మీరు కొనుక్కోండి. వాటిని మీరు కొనుక్కుంటే కొనుక్కున్న ప్రతి ఒక్కరూ అప్పుడు మీరు నరకానికి పోరు, లేకపోతే నిత్య నరకంలోకి మండాలి అని ప్రజలను ఆ దినమందు భయపెట్టారు. అనేకమైన తప్పుడు కార్యాలు, తప్పుడు సిద్ధాంతాలు వారు తీసుకొచ్చారు. నిత్య నరకం అనేది ఉంటే, ఒకవేళ నరకం అనేది ఉంటే పిల్లారా, ఆ నరకము అసలు ఎవరి కొరకు సిద్ధపరచబడిందో గతంలో మీకు జ్ఞాపకం చేశాను. నరకం అనేది అసలు మన కొరకు కాదది, సాతాను కొరకు, వాని దూతల కొరకు పాతాళము సిద్ధపరచబడింది. స్తోత్రం కలుగును గాక. నరకం అనేది మనకు కాదు, అంటే మనుషుల కొరకు అది సిద్ధపరచబడలేదు. అసలు నిత్య నరకం అనేది లేదు, నిత్య కుమారుడు అనేది కూడా. ఇవన్నీ కొత్త పదాలు. క్రిస్మస్ తాత అది కేథలిక్ వారు కల్పిత కదా. క్రిస్మస్ అనేది కల్పిత కదా. నిజంగా ప్రియులారా, వారు కల్పించినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ 1000 సంవత్సరాల కాలంలో దేవుని నిజవాక్యాన్ని పాతిపెట్టి వాటన్నిటినీ సంఘం మీద రుద్దినప్పుడు అవే నిజమనుకొని ఆ రోజున వాళ్ళందరూ ఆ పత్రాలు కొనుక్కొని, ప్రియులారా మేము దీవించబడ్డాం, మేము శాపం నుంచి విడుదల పొందాం అని చెప్పి నమ్ముతూ వచ్చారు ఆనాటి ప్రజలు. అందుకే దేవుడు సార్దీస్ కాలంలో లోదర్ని వెలుపలికి తీసుకొస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నిజంగా నిత్య నరకం అనేది కానుంటే ఏమండి, నరకంలోనికి పోయిన వాళ్ళట దేవుని ప్రవక్త అంటాడు, నరకంలోనికి కానీ వెళ్తే బహుశా దేవుడు వారిని అందులోనికి దిగిపోయే మనుషులు దుర్మార్గులందరినీ అందులో త్రోసిన తర్వాత వారు చేసిన క్రియలు బట్టి నిజంగా 100 కోట్ల సంవత్సరాలు కానీ వారికి శిక్ష విధించబడాలేమో అన్నాడు ఆయన. అంటే ఆయనకి అర్థం కాలేదు ఇక. దుర్మార్గులు అనబడిన వారు ఉంటే, ఈ పాపులు అనే వారికి నిత్య నరకం అనేది కానీ ఉంటే 100 కోట్ల సంవత్సరాలు కానీ దేవుడు వారికి శిక్ష విధించాలి. కానీ అట్టి కార్యం అక్కడ లేదు. నరకం అనేది సాతానికి వాని దూతలకు సిద్ధపరచబడింది. కనుక ప్రతి పాపిని రక్షించి విమోచించుటకు తన యద్దకు తీసుకొని రావడానికే యేసుక్రీస్తు శిలువలోనికి వచ్చినది. స్తోత్రం కలుగునుగాక. మనలో ఉన్న దుష్టత్వాన్ని, మనలో ఉన్న చీకటిని, మనలో ఉన్న అన్యత్వాన్ని, మనలో ఉన్న లోకత్వాన్ని సమస్తాన్ని కూడా ఆయన తొలగించి పూర్తిగా ఆయన రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి ఈ దినమందు మనలను ఆయన వధువులో కూర్చోబెట్టాడని నమ్ముతున్నారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు వేళ? కనుక ప్రిలారా, వారు చేసిన క్రియలు బట్టి పోని కొందరు నరకానికి పోతుంటే సహోదరి సహోదరుడా, ఇప్పుడు మనము ఏమైనామో అదే సమయంలో, ఎందుకంటే ఈ రోజున ఈ క్షణంలో 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు అనేక మంది పాపులు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, నరకానికి వారి ఆత్మలు త్రోయబడుతున్నాయి. అదే సమయంలో నీవు నేను ఆయన శరీరములో భాగమై ఉండి, ఎంతమంది ఇక్కడ ఉన్నారు చూసారా, అనేక మంది ఈ లోకాన్ని విడిచి తమ కట్టుకున్న భార్యను బిడ్డలను విడిచిపెట్టి స్నేహితులు విడిచి నరక ప్రాయులుగా పోతూ ఉన్న ఈ సమయంలో నీవు నేను ఆయనలో భాగమై ఉండి ఆయన రక్తములో రక్తమై ఉన్నాము, ఆయన జీవములో జీవమై ఉన్నాము, ఆయన ఆత్మలో ఆత్మగా ఉన్నాము. ఎందుకు తెలుసా? ఆయన మనలను ఆ రీతిగా తన రక్తము ద్వారా మాత్రమే ఆ స్థితిని దేవుడు మనకు కల్పించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయన తన శరీరములో, ఆయన ఎముకలో ఎముకగా, ఆయన మాంసములో మాంసముగా, ఆయన మరణ పునరుత్థానములో పాలి భాగస్థులమై ఉండే కృపను ఇచ్చి
నేటి దినమందు మరలను ఎత్తబాటుకు సిద్ధపాటు చేస్తా ఉన్నాడు ఆయన. అలా ఎత్తబాటుకు సిద్ధపరచేది ఆయన వాక్యమే, ఆయన ఆత్మయే. ఆయన మరలను కొన్ని సమయాల్లో కొన్ని శ్రమల ద్వారా శోధనల ద్వారా తీసుకుని వెళ్ళకపోతే మనల విశ్వాసం పెరగదు, భక్తి పెరగదు. అందుకే ప్రతి కుటుంబంలో ఏదో ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు లేకపోతే నొప్పి ఎలా కలుగుద్ది మనకి? కొందరు ప్రార్థన అనుకుంటారు, ఎందుకు తెలుసా? ఏ నొప్పి లేదు కనుక, ఏ ముళ్ళు లేదు వారికి, ప్రార్థన చేయలేరు వాళ్ళు. సడన్గా ఎప్పుడో ఏదో రీతికి ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది. అయ్యో బాబోయ్, ప్రార్థన చేయాలమ్మా, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి. అవును, తప్పదు, ఆ పరిస్థితి రావాలి. ఆ ముళ్ళు అనేది దేవుడు ఉంచకపోతే మనం ప్రార్థించలేము, విశ్వాసం పెరగదు, భక్తి పెరగదు, వాక్యం మీద తిరగదు. నీకు వాక్యం మీద తిప్పడానికే అప్పుడప్పుడు ఆయన శ్రమల నుండి శోధల గుండా నడిపిస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? శుద్ధ సువర్ణముగా మార్చబడ్డానికి. ఎందుకంటే మనం నడిచే బాట పూల బాట కాదని, అది ముళ్ళ బాట అని, ఎదుర్కొంటున్న ప్రతి శత్రు కార్యమంతా అది మనల్ని ఏమీ చేయలేదు కానీ ఓడిపోయిన శత్రువని మనకు తెలిసినా వాడు మన భయపడతూ ఉంటాడు. కోతి తన ప్రాణాన్ని తప్పించుకోవడానికి, పాము తన ప్రాణాన్ని తప్పించుకోవడానికి పైకి లేస్తుంది. కోతి భయపడద్ది, కనీసం బురద పాము కూడా పైకి నిలబడద్ది. ఎందుకో తెలుసా? ఎలాగైనా సరే మనం కాస్త జడిపించి అది వెంటనే వెనక్కి జారుకోవడానికి. అపవాది ఏమై ఉన్నాడంటే వాడు ఓడిపోయిన శత్రువు అయి ఉన్నాడు. గ్లోరీ హల్లెలూయా. వాడిని చూచి భయపడకర్లేదు దుప్పిల్లారా. అవునండి, కేవలము ఆయన వాక్యాన్ని నమ్ముదాం. ఆయన వాక్యమే మనలను సంపూర్ణులుగా, ఎందుకంటే ఇక్కడ సార్దీస్తో మాట్లాడుతున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనిపించలేదు. అవునండి, అసలు దేవుని దృష్టిలో ఏ మనుష్యుడు తన్ను తాను సంపూర్ణముగా కనపరుచుకోలేడు. అట్టి సంపూర్ణమైన దశకు తీసుకురావడానికి కూడా ఆయన పరిశుద్ధాత్మే మనకు సహాయం చేయాలి. మనం సంపూర్ణలము కాము. అంత ఎందుకు? మన ముందు మన అపొస్తలులు వెళ్ళి ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మనం లేకుండా వారు సంపూర్ణులు గారట. ఎందుకంటే ఈ కాలపు వధువు అక్కడికి ఎక్కి వెళ్ళవలసి ఉన్నది. ఈ కాలపు వధువు విమోచించబడి ఒక దిన ముందు ఎత్తబడి, ఓ వారితో ప్రిల్లారా, మన ముందున్న ఆ మొదటి సంఘ కాలపు అపొస్తలులు అక్కడ నుండి ఓ మరి హతసాక్షులుగా చేయబడిన ప్రతి సంఘ కాలములో కూడా దేవుని కొరకు జీవించి మరణించి వెళ్ళినటువంటి భక్తులంతా ఉన్నారు అక్కడ. కానీ మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేరట. వధువు లేకుండా క్రీస్తు సంపూర్ణుడు కాలేడు అని చెప్పాడు దేవుని ప్రవక్త. అంటే వధువైన నీవు తప్పక సంపూర్ణమైన స్థితికి ఎదిగేసరికి ఇక భూమి మీద నిన్ను వంచలేడు. అయినా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిన్నాం. సంపూర్ణమైన స్థితికి వధువు ఎదిగేసరికి ఆ సంపూర్ణమైన ప్రత్యక్షతలతో ఇక వధువుని ఈ భూమి మీద ఉంచలేడు ఆయన. అంతవరకు తన భార్యను ఆయన కాపాడుతూ వస్తున్నాడు. ఆయన కాపాడుతూ వస్తున్నాడు అని నడిపించుకుంటూ వస్తున్నాడు ఆయన. ఎందుకంటే అబ్రాహము భార్య యవనస్తురాలుగా దేవుడు రూపాంతరపరిచిన తర్వాత ఆమెను రాజు తీసుకుపోతాడు. అన్యుడైన రాజు ముట్టనివ్వడు, మాట్లాడతాడు, జాగ్రత్త చంపేస్తాను నిన్ను నీ వంశాన్ని అన్నాడంతే. వెంటనే క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి అబ్రాహాముగా అర్పించాడు, అప్పగించేశాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వారు దేవుని పిల్లలై ఉన్నారు. ఆమె అబ్రహాము యొక్క వధువు అయినది, అబ్రహాము యొక్క భాగమై ఉన్నది. ఆమెను ఎందుకు ముట్టనిస్తాడు అన్యుని చేత? ఓ నా ప్రియ దేవుని సంగమా, నీవు దేవునిలో వధువు అయి ఉన్నావు, ఆయన భార్యవై ఉన్నావు, నీవు ధన్యురాలవే. నిన్ను ఏ శత్రువు మీద చెయ్యవెయ్యనివ్వడు. సంఘ శాఖల మీద ఎంతమంది చేయలేశారో, అది ఆ శాఖ కాదని, ఇది ఆ డైరెక్టర్ కాదని ఈ డైరెక్టరు, ఆ బాస్ కాదని ఈ బాస్,
ఆ సూపర్వైజర్ కాదని ఈ సూపర్వైజర్, ఆ సంస్థ కాదని ఈ సంస్థ, ఎవరైతే ఎక్కువ జీతాలు ఇస్తూ మీకు అవి కల్పిస్తాం ఇవి కల్పిస్తామని చెప్తున్నారో అన్న ప్రతి దాంట్లో నీకు పరిగెత్తడమే. అనేక మంది ముట్టుకున్నారు అంటుకున్నారు అన్నీ అయిపోయి. అదే ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు ఏమని అంటే, దానితో వ్యభిచరించే వారిని నేను శ్రమలు పాలు చేసి చంపెదను. కేతలికి పెళ్ళి అయిపోయింది ఎప్పుడో, క్రీస్తు విరోధి అపవాది శక్తితో ఎప్పుడో వాడికి పెళ్ళి అయిపోయింది. ఆ కేతలి నుండి వచ్చినవి ఈ శాఖలన్నీ, ఈ పిల్లలన్నీ, ఇవన్నీ ఆ తల్లి ఏ రీతిగా ఏ మాదిరిగా ఆమె వ్యభిచరిస్తూ వచ్చిందో అదే రీతిగా శాఖలన్నీ వ్యభిచరిస్తూ వస్తున్నాయి. అంచేత తల్లికి పట్టిన గతే పిల్లలకు కూడా పట్టబోతుంది. కానీ ఓ వధువా, నీకునో నాకునో అట్టి గతి లేకుండా ఆయన నిన్నిప్పుడు ఎత్తబాటుకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. అయితే సార్దీస్ గురించి కొన్ని మాటలు చెప్పి నేను మరి త్వరగా ముగించుకోవడానికి సిద్ధపడతాను. కనుక ఆయన వధువుగా ఉంటున్న నీవు ఎప్పటికీ నువ్వు ఒంటరి కాదని, ఆమేన్. మనము ఒంటరము ఎందుకు కాదంటే, యేసుక్రీస్తు చెంతకు రాక పూర్వము ఎంతటి ధనవంతుడైనా భాగ్యవంతుడైనా లోకాన్ని కొనేసే సత్తా కలిగినటువంటి ఒక మనిషి కంటే, మనిషి కన్నా ఏమండి, నీవు కానీ యేసుక్రీస్తుని నీ ప్రభువుగా అంగీకరించి వర్తమానాన్ని స్వీకరించగానే పరలోక సైన్యమంతా నీ వెనుక నిలబడింది. పరలోకపు దేవుడు నీతో ఉన్నాడు. ఎంతమందితో ఉన్నాడు? చేతులు పన్నందరూ కూడా ఉన్నాడా మనతో? ఆయన ఒంటరివు కాదు. ఇప్పుడు రక్షణ పొందకు ముందే నువ్వు ఒంటరి వాడు, రక్షణ లేనప్పుడు ఒంటరి వాడు, ఈ వర్తమానం దగ్గరికి రాలేనప్పుడు ఒంటరి జీవితం, ఒంటరి బతుకు, ఒంటరి ఆలోచన, ఎందుకు బ్రతకాలి, చనిపోతే మంచిది అనుకునే సమయాలు అవి. కానీ ఇప్పుడు నీ ఒంటరివి కాదు, నీ తోడు ఆయనే ఉన్నాడు. కానీ సంఘం చూడండి, ఈ సార్ది సంఘం ఆరంభమందే వారు ఇంకా ఆరంభించకుండానే ఆరంభంలోనే చచ్చిపోయారు. చూసారా ఈ సార్దీస్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆరంభించకుండానే, అంటే ఆరంభం అంటే ప్రారంభం, ప్రారంభించకుండానే చనిపోయింది ఆ సంఘం. ఇక మరలా చనిపోవడం ఎందుకు? చనిపోవాల్సిన అవసరం లేదు దానికి. అసలు ప్రారంభంలో ఎవరైనా చనిపోతారా? ఇప్పుడు అది లోకంలో కొన్ని కార్యాలు చూస్తూ ఉంటాం, కొన్ని కార్యాలు ప్రారంభిస్తారు, ప్రారంభించబడిన తర్వాత జరుగుతూ ఉంటుంది. సడన్గా ఇల్లు ఆగిపోయింది, ఏమైంది అంటే, అరే పాపం ఆ ఇంట్లో ఏదో జరిగిందంటండి, కొద్ది ఆగిపోయిందండి, అరే అక్కడ ఎందుకు అలా బేస్మెంట్ వేసి వదిలేశారు, అక్కడ పిచ్చపొదలన్నీ లేచిపోయి అంటే, అరే పాపం అలా జరిగిందండి వేళ. అక్కడ ప్రతి దానికి కారణం ఉంటుంది, కనీసం ప్రారంభించబడుద్ది. కుర్రోడు చాలా అలర్ చేస్తున్నాడు అది, అందుకే నాన్న ఇక్కడ ఉండమని చెప్పాను. ఆడు పీటర్ పెద్ద కొడుకు. పిల్లరా, ప్రారంభించిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఆగిపోతాయి. కానీ ఇక్కడ సార్దీస్ కాలం యొక్క పరిస్థితి చూడండి, ఆరంభించకుండానే ప్రారంభంలో చచ్చిపోయిన సంఘం. ఆమేన్, హల్లెలూయా. కొందరు రక్షించబడతారు, ఎందుకో వారికి తెలియదు, ప్రారంభంలోనే చచ్చిపోతారు. దేవుని కోసం ఏ త్యాగం ఉండదు, దేవుని కోసం ఏమి చేయలేరు. ఇంకా చేసేవాళ్ళు చూసి అసూయ, చేసేవాళ్ళు చూసి ఏడుపు, బొబ్బలు, ఏదో రీతికి వాళ్ళని బలహీనపరచాలనే ప్రయత్నాలు. ఎందుకు తెలుసా? వారు రక్షించబడ్డారు కానీ ప్రారంభంలోనే చచ్చిన వారుగా ఉంటారు కొందరు. వారి వల్ల దేవునికి సంతోషము లేదు, దేవుని ఆత్మ సంతోషించలేకపోతున్నాడు. ఈ సంఘం పరిస్థితి అలా ఉంది, వారు ప్రారంభంలోనే చచ్చిపోయారు. ఇక మరలా రెండోసారి మరణించవలసిన అవసరం లేదు. వారు ప్రారంభమే మరణంతో స్టార్ట్ అయ్యారు. కానీ అదే కాలంలో కొందరు తటాలున వెలుపలకు లాగి వేయబడ్డారు. ఎవరి ద్వారా? లూథర్ గారి ద్వారా. తటాలున వాక్యం వచ్చింది వారి దగ్గరికి, వారు వెలుపలకు వస్తున్నారు. స్తోత్రం కలిగినుగాక.
ఒక కుమ్మరి చేతిలో చేయబడిన కుండ తర్వాత వచ్చిన పాత్రను చూసి నువ్వు నల్లగున్నావు, నువ్వు నల్లగున్నావు అని అనలేదు. ఎందుకు తెలుసా? ఇది కూడా ఆ కుమ్మరి చేతిలో నుండే వచ్చిన కుండ. తను కుండనన్న సంగతి మరిచిపోయింది. ఆమె ఇక్కడే ఉన్నారా? తను కుండనన్న సంగతి మరిచిపోయి అరే అలా ఉన్నావిటి నల్లగా అని తన వెనకొచ్చిన పాత్రను చూసి అనలేదది. ఇప్పుడు లూథరన్లు ఇక్కడ కేథలిక్లు చూసి అబ్బే మీ సంఘాలన్నీ తప్పులే, మీ సంఘాలన్నీ పొరపాట్లే, మేము అందుకే బయటకు వచ్చేసాం అని చెప్పుకునే స్థితి కూడా సార్దీస్ కాలానికి కనిపించట్లేదు. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్న కొన్ని ఆచారాలు తీసుకొని వచ్చేశారు బయటికి. కానీ వచ్చేమంటున్నారంటే వారిని చూసి పరిహాసము చేసే స్థితికి వచ్చారు. కానీ అందులో ఉన్న వాటినే తీసుకొచ్చి వాటిని వెంబడించడం ప్రారంభించారు మొట్టమొదటి పిల్ల సంఘము లూథరన్లు. ఆ మరణాంధకారమైన 1000 సంవత్సరాల నుండి ప్రిలారా దేవుని యొక్క నామమును తొలగించినటువంటి ఆ సంఘము లూథర్ గారు బయటకు వచ్చినా కానీ ప్రభుని యేసుక్రీస్తు నామమును గురించి ప్రత్యేకంగా ప్రత్యక్షత అంటూ రాలేదు. ఏదో కొన్ని కొన్ని తప్పులు తెలిసాయి. 95 తప్పులు వారు గోడల మీద గంటించాడు. సరే అయితే ఇంకా తప్పులేమి, ఇంక ఈ సంఘంలో లేవు అనుకోవడానికి లేదు. ఏ తప్పులనైతే తప్పులని ఖండించి గోడలు గంటించాడో తిరిగి అతను వెలుపలకు వచ్చాక తిరిగి మరలా అతను విడిచి వచ్చిన తల్లి సంఘంలో నుంచి వచ్చిన ఆచారాలు సిద్ధాంతాలు తీసుకొచ్చేశాడు ఉండిపోయిన ఇందులో. అప్పుడు చెప్తున్నాడు దేవుడు ఏమనంటే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. కానీ యేసుబాబు బిడ్డలు ప్రభు బిడ్డలు అందుకే మనం చూసినప్పటికీ చాలామంది ఏమంటారంటే దేవుడు బిడ్డలు ఇచ్చేస్తున్నారని అంటారు. ఇక్కడే ఉన్నారా? ఏమంటారు? నిజమే. అంటే మనం దేవుని బిడ్డలమైతే చెప్పండి వాళ్ళు ఎవరు మరి, అంటే వాళ్ళకి తెలుసు అనమాట రే దేవుని బిడ్డలు వచ్చేస్తున్నారా పక్క తప్పుకుండా అంటారు. రైట్, వాళ్ళు కరెక్ట్ మాట్లాడుతున్నారండి. నీవు ఎవరివో వారే సాక్ష్యం ఇస్తున్నారు. నేడు సంఘ శాఖల వారు కూడా నీ కొరకు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమనంటే వాళ్ళు ముట్టుకోకండి, వాళ్ళు ఏమైనా కదిపితే వర్తమానం అంటారు, కదిపితే ప్రవక్త అంటారు, కదిపితే నిజమైన వాక్యం అంటారు. వాళ్ళు ముట్టుకోకండి అంటుకోకండి అన్నట్టుగా ఈ రోజున నిన్ను చూచేసరికి వారు కూడా దూరంగా ఉండడానికి కారణం అదే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మీ ముందు చదువుతున్నాను. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు. అవునండి, ఎందుకు సంపూర్ణంగా కనిపించలేదు? రావణము వెలుపటికి బాగానే వచ్చాడు కానీ తిరిగి మరలా అక్కడున్న త్రిత్వాన్ని తీసుకొచ్చేశాడు. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ బిరుదులు తీసుకొచ్చేశాడు. ఇక అప్పట్లో ఆయన ప్రభుని యేసుక్రీస్తు నామము లో బాప్తిస్మ ఇవ్వాలనే ప్రత్యక్షత ఇంకా కలగలేదు. పాప సంబంధమైన కోరికలు విడిచిపెట్టాలని ఇంకా ప్రత్యక్షత వారికి కాలేదు. పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి ఇంకా వారికి తెలియదు. అంటే మెల్లమెల్లగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ మరణాంధకారపు సంఘము యొక్క పరిస్థితి నుండి, చీకటి నుండి వెలుపలకు కొంచెం వెలుగును పంపించడం ప్రారంభించాడు. స్తోత్రం కలుగునుగాక. పుట్టిన బిడ్డ పుట్టిన వెంటనే సూర్యుని వెలుగును చూడలేడు. మెల్లమెల్లగా కళ్ళు తెరిచి తెరుస్తూ మూసి తెరుస్తూ మెల్లమెల్లగా ఒక దీపాన్ని, అందుకే ఈ కరెంటు వెలుగు లేనప్పుడు పుట్టిన తర్వాత ఆ బిడ్డ ప్రక్కన ఏం పెడతారు ఎదురకుండా? దీపం పెట్టేవారు. అవును ప్రిలారా, ఎందుకంటే మెల్లమెల్లగా అతడు చీకట్లో ఉన్నాడు. అంతకుముందు చీకట్లో ఉన్న ఆ బిడ్డకు ఇప్పుడు వారు ఏం పెడుతున్నారంటే రాత్రి పడేసరికి ఆ వెలుగు కనిపించేలా దీపం పెట్టేవారు. అలాగనే కేతలకు నుండి వెలుపలకు వచ్చినా కానీ దాని యొక్క సిద్ధాంతంలోబడి నశించిపోతూ ఉండగా
ప్రిలరా కొంచెం కొంచెం వెలుగును దేవుడు వారికి పంపిస్తూ వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. వారికి అందిన విశ్వాస వాక్యం ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని. కనుక లూథర్ యొక్క ప్రసంగము ఎక్కడ ఆగిపోయింది అంటే విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అంత అక్కడ ఆగిపోయారు. అంటే అది నీతీకరణ. విశ్వాస మూలంగా మనం రక్షించబడ్డాం. ప్రభు యేసుక్రీస్తు మన రక్షకుడు. ఆయనను నమ్మి మనము మారుమనసు పొంది మనము రక్షించబడితే, మన పాపాలు విడిచిపెడితే మనము మనలను ఆయన రక్తము విమోచించింది, రక్షించింది అని చెప్పి. అందుకే చూడండి, దానికోసం రోమాపత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసములను ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలుచుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. ఈ లేఖన భాగము ఆనాటి లూథర్ గారికి కాస్త ఊపిరినిచ్చింది. ఎలా అంటే మనము విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు తన తండ్రి అంటే అప్పటికింకా దేవుడు ఒక్కడే అనే సత్యం కూడా లూథర్ గారికి పరిపూర్ణంగా బయలుపరచబడలేదు. అంచేత తండ్రితో మనకు సమాధానము కలిగింది. ఎవరి ద్వారా? ప్రభు యేసుక్రీస్తు రక్తము ద్వారా. కనుక ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని నమ్మాడు లూథర్ గారు. స్తోత్రం, హల్లెలూయా. గమనించారా? అది నీతీకరణ. అది నీతీకరణ. ఎందుకంటే సహజముగా మనం చూడగలిగినప్పుడు ఒక బిడ్డ పుట్టిన సమయంలో మొదటిగా నీరు, తర్వాత రక్తము, తర్వాత జీవము ఎలా అయితే లోకములో ఉద్భవిస్తుందో, ఆమేన్. అంటే మనం పుట్టే దశలో మూడు విధాలైన కార్యములు జరుగుతున్నాయి. ఒక శిశువు జన్మించడానికి మొదట నీరు, తర్వాత రక్తము, తర్వాత జీవం వస్తుంది. జీవం అంటే ప్రాణం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగనే భౌతికంగా మనుషులు జన్మించే జన్మలో మూడు కార్యాలు జరుగుతున్నట్టుగా ఒక విశ్వాసి నిజమైన కార్యము దగ్గరకు చేరుకునే పరిస్థితి రావాలంటే పిల్లలు మొదటిగా నీతీకరణ జరగాలి, తర్వాత శుద్ధీకరణ జరగాలి, అటు తర్వాతే పరిశుద్ధాత్మ బాప్తీసం దగ్గరకు రావాలి. కనుక ఇప్పుడు లూథర్ గారి యొక్క బోధ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నీతీకరణ. రక్షించబడుతున్న ప్రతి విశ్వాసి ఏమి నమ్ముకుని దేవుని ఎదుకు వస్తున్నారంటే మనము ప్రభు యేసుక్రీస్తు రక్తములో కడగబడుతున్నాం. ఆయన మన పాపాలు కడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు దేవునికి మనకు సమాధానము కలిగింది అని వారు నమ్ముతూ వెలుపలకు వచ్చారు. స్తోత్రం కలుగును గాక. కానీ అంతటితో ఆగిపోలేదు దేవుని నియమం. మరలా వెస్లీ కాలం వచ్చింది. వెస్లీ కాలం వచ్చేసరికి పిల్లరా వారు శుద్ధీకరణ దగ్గరికి తీసుకొచ్చాడు. శుద్ధీకరణ అంటే మీరు అక్కడే ఉండిపోతే కుదరదయ్యా, మనలో కలుగుచున్న ప్రతి మనలో నుండి నీతి ఫలాలు కాయడానికి బదులు పాప ఫలాలు మీరు కాస్తానే ఉన్నారు ఇంకా. ఆమేన్. జీవవృక్షానికి జీవవృక్ష ఫలాలే కాస్తాయి అని చెప్పండి. మంచి చెడ్డల ఆ మంచి చెడ్డల వృక్షానికి ఏం కాస్తాయి? చెడ్డ ఫలాలే. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం అది. అంటే ఆ కాని చెట్టుకు కాని ఫలాలు కాస్తాయి. ఇప్పుడు నీతికరణ చేయబడినా కానీ అనేకులు కాని ఫలాలు ఫలిస్తూ ఉన్నారు. లూథర్ గారు కేథలిక్ నుంచి వెలుపలకు వచ్చినా కానీ క్రిస్మస్ అంటూనే ప్రారంభించాడు, మట్లాదివారం అంటూ ప్రారంభించాడు.
నలభై దినాలు ఉపవాస ప్రార్థనలు అంటూ ప్రారంభించాడు. అందుకే నేడు బైబిల్ మిషన్ వారు బాగా చేస్తున్నారు వాటిని. బైబిల్ మిషన్ వారు అంటే ఎవరో కాదు, లూథరన్ల వారే. లూథరన్లో నుంచి వచ్చిన గుంపు అది. ఇక బైబిల్ మిషన్ మాత్రమే అనుకుని అక్కడ ఆగిపోతారా? బైబిల్ మిషన్ వాళ్ళు చేస్తే లేదు, మనం చేస్తే వచ్చిందని ఇక పెంతకోస్తు వాళ్ళందరూ ప్రారంభించారు మళ్ళీని. అందరు అదే పనిలో ఉన్నారు ఇప్పుడు. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే దేవుడు అంటున్నాడు సాధిస్తో, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. లూథర్ ప్రసంగించటం వల్ల వారు నీతిమంతులనే స్థానంలో ఉన్నారు, కానీ ఆ తరువాత వారు శుద్ధీకరణ పొందుకోవలేను. ఆ తరువాత పరిశుద్ధాత్మతో నింపబడాలి. వారికి వారు సొంతగా సంపూర్ణతలోనికి వెళ్ళలేరు, పరిశుద్ధాత్మ మాత్రమే వారిని సంపూర్ణతలో నడిపించాలి. ఎంతమంది ఆమె చెప్పగలరు? ఒక క్రైస్తవుడు తనంతట తాను పరిపూర్ణుడు కాలేడు, కానీ వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మయే వాళ్ళను సంపూర్ణులుగా చేయును. ఒక దినమందు ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ పర్వతాన్ని ఎవరిని తాకొద్దని చెప్పు, ఆ పర్వతం దగ్గరికి ఎవరిని రావద్దని చెప్పు, పర్వతాన్ని ఎవరిని ముట్టొద్దని చెప్పు, ముడితే చనిపోతారన్నాడు. అంటే ఇప్పుడు పర్వతం రాళ్లతో రప్పలతో ఉంటుంది, అది ముందు పరిశుద్ధమైనదా? కాదు. ఆ పర్వతం మీదకి దేవుడు దిగొచ్చాడు, పరిశుద్ధుడు దిగొచ్చాడు, మహిమగల దేవుడు దిగొచ్చాడు. అందుకే ఇప్పుడు పర్వతం కాలుతుంది, అప్పుడు మనుషులు చేరకూడదు. కనుక ఇప్పుడు శుద్ధీకరించబడింది ఆ పర్వతం. ఎప్పుడు శుద్ధీకరించబడింది? ఆ మహిమగల దేవుడు పరిశుద్ధుడైన వాడు పర్వతం మీదకి దిగినప్పుడు, అప్పుడు శుద్ధీకరించబడింది అది. శుద్ధీకరించబడినప్పుడు ఎవరు దాన్ని చేరకూడదు, చనిపోతారు. ఎందుకంటే అపవిత్రుడు అపవిత్రుడిగా వచ్చి అక్కడ చేరకూడదు, అతడు నియమము గుండా రావాలి. హల్లెలూయా. ప్రవక్త చెప్పిన బోధను విని, మాటను విని, నియమ ప్రకారంగా వస్తే అతడు బతుకుతాడు. ఈ రోజున నీవు నేను మనమందరము అపొస్తలులకు దేవుడు అప్పగించిన వాక్యమును వెంబడించడం ద్వారా గ్లోరీ అని చేత కొత్త బోధన తీసుకురాలేదు. దేవుని ప్రవక్త కొత్త బోధన తీసుకురాలేదు. ఆ పాత బోధనే అపొస్తలులకు దేవుడు అప్పగించిన పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధన మాత్రమే తీసుకుని వచ్చి ఈనాటి వధువుకు పరిచయం చేశాడు. అందుకే వారు తండ్రులుగా ఉన్నారు, నేడు మనం పిల్లలమైనాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక లూథర్ యొక్క వర్తమానం కింద నీతీకరణ వచ్చింది. ఆ తర్వాత శుద్ధీకరణ రావాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం రావలసి ఉన్నది అక్కడ. అందుకే ప్రభున యేసుక్రీస్తును కూడా సిలువ మీద పొడిచినప్పుడు పిల్లారా, మొదటిగా నీళ్లను రక్తమును వచ్చెను, ఆ తరువాత అందులో నుండి ఎవరు పుట్టారు? ఎవరు చెప్పగలరా? ఎవరు పుట్టారు? ఆయన ప్రక్కలో బల్లెము పోటు పొడవగానే పిల్లర రక్తమును నీళ్లును వచ్చెను, ఆ తరువాత అందులో నుండి జీవం వచ్చింది. ఆ జీవమే ఈ రోజున నీవై ఉన్నావు, ఈ రోజున నేనై ఉన్నాను. ఎందుకంటే ఆయన ప్రక్కలో నుండి వధువు జన్మించింది పిల్లారా. ఒక ఎమ్మెల్యే గారితో ఒక ఎంపీతో మన ఫోటో దిగామనుకోండి, ఆ ఫోటో ఏ పెట్లోనో సెల్ఫ్లోనో ఎవరికి కనబడకుండా పెట్టుకోరు ఎవరను, ఏం చేస్తారు దాన్ని? ఎమ్మెల్యే గారితో దిగిన ఫోటో, ముఖ్యమంత్రితో దిగిన ఫోటో కనుక వాళ్ళు ఎవరైనా ఇంటికి రాగానే అది వారికి ఎదురుగా కనబడాలని. నేడు మనము అగ్నిస్తంభం యొక్క ఫోటోని ఎందుకు పెట్టుకుంటున్నాం చర్చిలో? మన గృహంలో అగ్నిస్తంభ ఫోటోని ఎందుకు పెట్టుకుంటున్నామంటే ప్రవక్త మీదకు దేవుడు దిగి వచ్చాడు కనుక. ఏమండి, ఒక పాపి అయిన మనుషునితో ఫోటో దిగితేనే అందరు కనబడాలని వెలుపడ పెట్టుకుంటున్నాం కదా. మరి అగ్నిస్తంభం ఎవరు చెప్పండి? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన క్రీస్తు అయి ఉన్నాడు కదా. కనుక అగ్నిస్తంభము ఎవరి మీద దిగొచ్చింది? మన కాలపు ప్రవక్త మీదకి దిగొచ్చింది. కనుక ఆ ప్రవక్త ఫోటోను పెట్టుకోవడానికి ఎందుకు మనం భయపడాలి? తర్వాత మేఘస్తంభం, అగో చూడండి ఆ పక్కన ఉంటుంది మేఘం, మేఘం యొక్క ఫోటోను కూడా పెట్టుకోవడానికి ఎందుకు మనం సిగ్గుపడాలి? అసలు మనం భయపడవలసిన పని లేదు, సిగ్గుపడవలసిన పని లేదు. ఎందుకు చెప్పమంటారా? మేఘస్తంభములోనికి ఆయన దిగొచ్చాడు,
స్తోత్రం హల్లెలూయా మేఘ స్తంభములోనికి దిగొచ్చాడు అగ్ని స్తంభములోని కూడా ఆయన దిగొచ్చాడు అయితే మేఘ స్తంభము వచ్చిన తర్వాత దానిని ఆయన ప్రవక్త గుర్తించడానికట సంపూర్ణమైన ప్రత్యక్షత కలగడానికి 2 సంవత్సరాలు పట్టింది ఏమిటది ఆ మేఘములోనికి వచ్చి ఆ దినమందు ప్రభు నన్ను దర్శించి మాట్లాడాడు ఆ మేఘం ఏంటి దాని భావం ఏమిటి అని చెప్పి అతడు 2 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక దినమందు ఆయన అన్నాడట అలా ఉన్న ఫోటోను నువ్వు ఇలా తిప్పన్నాడట అప్పుడు ఆ ఫోటోను అలా తిప్పగా యేసు ప్రభు యొక్క ముఖము కనబడుతున్నట్టుగా కనిపించింది ఆయనకి అప్పుడు అన్నాడు అక్కడే నేను నిన్ను కలుసుకున్నాను అక్కడే ముద్రలు విప్పబడ్డాయి అక్కడే నువ్వు ఉన్నావు ఈ రోజున ఆ మేఘ స్తంభములో ప్రవక్తను దేవుడు కలుసుకున్నప్పుడు అక్కడ ముద్రలు విప్పబడ్డాయి అంత మాత్రమే కాదు ఆ మేఘములోనికి ప్రవక్త దిగి ప్రవక్త యొక్క థియోఫనీ దిగి వచ్చింది ఆ థియోఫనీతో పాటు వధువులో ఉన్న థియోఫలన్నీ దిగి వచ్చాయి ప్రిలారా గ్లోరీ హల్లెలూయా అక్కడ నీ ఉన్నప్పుడు అక్కడ నేనున్నప్పుడు ఇక మేఘ స్తంభం యొక్క ఫోటో ఎందుకు మనం పెట్టుకుంటున్నాం మన గృహాల్లో అగ్ని స్తంభం యొక్క ఫోటో ఎందుకు పెట్టుకోవాలంటే అదే కారణము ఒక మంత్రితో నశించిపోయే ఒక మంత్రి రేపో ఎల్లుండో మనము గతించిపోతాం ఆయన గతించిపోతాడు కానీ ఫోటోలు ఉండిపోతాయి మరి ఆ ఫోటో ఒక ఆ చరిత్రలో నిలబడలేని ఒక మనిషితో ఫోటో తీయించుకుంటున్నప్పుడు ఎదురుగా ఉండాలని కోరుకుంటున్నావే అంతకంటే ప్రశస్తమైన నీ ప్రభువు ఆ ప్రవక్త మీదకు దిగి వచ్చినప్పుడు హల్లెలూయా తప్పక విశ్వాసులారా గృహాలలో చర్చిలో ప్రవక్త ఫోటో ధరించడానికి కూడా మనకి ఇబ్బంది లేదు మేఘస్తంభము ఆ ఫోటోను కూడా మన గుర్రాల్లో పెట్టుకోవడానికి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఎవరైనా మిమ్మల్ని అడిగితే అప్పుడు వర్తమానం చెప్పడం ప్రారంభించాలి స్తోత్రం కలుగునుగాక ఎందుకంటే వారికి తెలియదు ఆ విషయము ఇప్పుడు నీకు గ్రహింపును దేవుడిచ్చాడు అప్పుడు అది ఏమిటి అని అడిగితే అప్పుడు నువ్వు చెప్పడం ప్రారంభిస్తావు ఆ దినమందు విత్తనం వేస్తావు ఒకవేళ నీ భూమి మీద లేకపోయినా తరువాత విత్తనం వారిని దేవుని ఎదుట నడిపిస్తుంది కనుక ఇంకా చెప్పడానికి కొన్ని విషయాలు ఉన్నప్పటికీ నేను ఈ దినం ముగిస్తున్నాను ఎందుకంటే కొన్ని విషయాలు మనం విన్నాం రోమా పత్రికలో వ్రాయబడిన ఆ వచనం యొక్క భావము నీతికరణ శుద్ధీకరణ గురించి కూడా మరొక మాట చదివి ముగించుకుందాం హీబ్రీ పత్రిక 13వ అధ్యాయము హీబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12 వచనం చదువుదాం యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై పిల్లల శుద్ధీకరణ సంగమా సాధీష్ దగ్గరే వాళ్ళు అక్కడ ఆగిపోయారు కానీ నేడు శుద్ధీకరణలో తీసుకొచ్చాడు నిన్ను నన్ను అక్కడే మళ్ళీ ఆగిపోలేదు అక్కడ నుండి పరిశుద్ధాత్మ బాప్తీసములోనికి తీసుకొచ్చాడు ఆయన ఎందుకంటే ఆ మేఘ స్తంభములో ఆయన కనబడినప్పుడు ఆ థియోఫని చూసినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ యొక్క గొప్ప సన్నిధి ఆనాడు ప్రవక్త అనుభవించాడు పరిశుద్ధాత్మ కార్యము జరిగింది చూడండి లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనము చదువుకొని ఈ దినానికి మనం ముగించుకుందాం ఇదిగో అందరూ తీసుకున్నారా 24:48 ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకు పంపుతున్నాను మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో మాత్రమే నిలుచుండడని వారితో చెప్పాను ప్రభు అయిన క్రీస్తు ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట అంటే ఆయన తిరిగి సమాధిని గెలిచి మరణమును గెలిచి
పైకి లేచిన తర్వాత ఆయన వెళ్ళిపోక ముందు చెప్తున్న మాటలు ఇవి, గ్లోరీ హల్లెలూయా. నీవు జయించగలిగినప్పుడు, నీవు జయ జీవితం పొందినప్పుడు, ఓ నీవు జయించే మార్గంలో ఉన్నప్పుడు, అప్పుడు ఇతరులకు నువ్వు మాదిరిగా ఉండగలవు. ఇతరులకు నువ్వు చెప్పే ప్రతి మాట వారిని పట్టుకుంటుంది, వారిని ఆకర్షిస్తుంది. నువ్వు ప్రార్థించగలిగితేనే ఇతరులకు ప్రార్థించమని చెప్పగలవు. నువ్వు బైబిల్ చదివితేనే ఇతరులకు బైబిల్ చదవమని చెప్పగలవు. వర్తమానం చదవగలిగితే ఇతరులకు నువ్వు చెప్పగలవు. నువ్వు విశ్వాసం కలిగి జీవిస్తే అప్పుడు ఇతరులకు కూడా విశ్వాసం కలిగి ఉండు అని చెప్తావు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలిగితే అప్పుడు ఇతరులకు చెప్పగలుగుతావు. ఎందుకు ఇంకా పాప క్రియలు, ఆ పాప ఆలోచనలు ఎందుకు ఇంకా నీలో కాస్త కట్టుపెట్టవచ్చు కదా, నువ్వు ఇంకా మారాలి కదా, మనం మారకపోతే ఎట్లా, మనం అందరము ఒకే చర్చలోనికి పోతున్నాం, మనం అందరం ఒకే సమాజానికి పోతున్నాం, ఎందుకు నువ్వు ఇంకా అలా ఉంటావు? పరిశుద్ధత గురించి నీ మనసు నేర్చుకుంటుంది, అప్పుడు ఇతరుల కోసం కన్నీరు కాచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు. ప్రభువు మరణాన్ని గెలిచాడు, ఇప్పుడు ఆయన తిరిగి మహిమలోనికి వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు వెళ్ళకముందు చెప్తున్నాడు, మీరు పైనను శక్తి పొందే వరకు పట్టణంలో నిలుచుండండి అన్నాడంతే. అందుకే వాళ్ళ పట్టణం నిలుచుండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును వారు పొందారు మేడగదిలో. గ్లోరీ హల్లెలూయా. నీ ఒక సంఘములో పుడితే ఆ సంఘ సిద్ధాంతం కొరకు నువ్వు సాక్షిగా ఉంటావు. బైబిల్ మిషన్లో పుడితే దాని గురించే సాక్ష్యం చెప్తావు. పెంతకోస్తులు పుడితే దాని గురించే సాక్ష్యం చెప్తావు. కేథలిక్లో, లూథరన్లో, బ్యాప్టిస్ట్లో పుడితే ఆ సంఘాల గురించి నువ్వు సాక్ష్యం చెప్తావు. ఎందుకంటే దాని యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది కనుక. కానీ నువ్వు వాక్యమునకు జన్మిస్తే, గ్లోరీ హల్లెలూయా, పరిశుద్ధాత్మకు నువ్వు జన్మిస్తే నువ్వు పరిశుద్ధాత్మకే సాక్షిగా ఉంటావు సోదరుడా. పరిశుద్ధాత్మకే నువ్వు సాక్షిగా నిలబడతావు నా సోదరి. ఎందుకంటే ఆ దినమందు మీరే నాకు సాక్షులన్నారు ప్రభువు. ఎవరు సాక్షులు అంటే మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి బాప్తిసం పొందిన ఆ బిడ్డలందరూ ప్రభు యేసుక్రీస్తుకు సాక్షులుగా మారిపోయారు. ఎక్కడ వరకు సాక్షులు? భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని ప్రభు చెప్పలేదా? కనుక ఆ దినమందు ప్రభు వారికి, వారందరూ క్రీస్తు వాక్యమునకు జన్మించారు గనక, ఆయన ఆత్మకు జన్మించారు గనక, వాళ్ళందరూ ఆయనకు నిజమైన సాక్షులుగా ఉన్నారు. నేడు నీవు కూడా పరిశుద్ధాత్మతో నడిపించబడిన ఆ కార్యము నీలో జరిగింది గనుక, వాక్యమునకు జన్మించావు గనక, ఈనాడు నీవు ఎవరి కోసం సాక్ష్యం ఇవ్వగలమంటే వర్తమానము గురించి మాత్రమే సాక్ష్యం ఇవ్వగలవు. ఎందుకంటే వర్తమానం ఈ స్థితికి నిన్ను తీసుకొచ్చింది. ఈ సాయంకాలపు వెలుగు, ఈ సాయంకాలపు వర్తమానం, ఈ సాయంకాలపు సన్నిధి నిన్ను ఎక్కడికి తీసుకొచ్చింది? ఒక సంఘంలో పుడితే ఆ సంఘంలో, ఆ సంఘము కొరకే నువ్వు ప్రాతినిధ్యం వహిస్తావు. కానీ వాక్యమునకు జన్మిస్తే వాక్యమునకే ప్రాతినిధ్యం వహిస్తావు. వాక్యమునకు జన్మిస్తే వాక్యము కొరకు సాక్ష్యం ఇస్తావు. అప్పుడు నీ యొక్క ఆ గొప్ప సంఘము, ఆ పెద్ద సంఘము, ఆ సంఘం, ఈ సంఘం అని చెప్పవిక. నేను అక్కడ పుట్టాను, ఎక్కడ పుట్టానని చెప్పు. నేను వాక్యానికి జన్మించానండి. వాక్యము నాలో ఉన్నది, ఈ రోజున వాక్యమును నిలబడి చేస్తుంది, వాక్యము నన్ను పరిపాలిస్తుంది అని చెప్పగలవు నా దేవుని బిడ్డలారా. అంచేత నీలో ఒక సంప్రదాయము కానీ ఒక సిద్ధాంతము కానీ పని చేయట్లేదు. ఇప్పుడు కేవలము నువ్వు ఆయన కొరకే సాక్షిగా ఉండి ఆయన ఏ క్రియలు చేస్తూ వచ్చాడో అదే క్రియలు నీవును చేయడానికి ముందుకు సాగిపోతున్నావు. గ్లోరీ హల్లెలూయా. ఆయన ఏ క్రియలు చేశాడో అందుకే అన్నాడు, నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యములు చేతురు. నేడు వధువుగా పిలువబడుతున్న ఆయన సంఘమా, ఆయన పిల్లలారా, ప్రశస్తమైన జనులారా, ఆయన ఏ కార్యములను చేసుకుంటూ సాగిపోయాడో అదే కార్యములు త్వరలో నీ ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ విశ్వాసపు ఓ పరిశుద్ధత ద్వారా నీ మధ్యలో జరగబోతున్నాయి కార్యాలు. విశ్వసించండి. రాబోతున్న మహా తెగుళ్ళ నుండి బహుశా దేవుని తప్పించి నీవు ఎవరు ఒకరి కోసం ప్రార్థన చేస్తే వారు బాగుపడవచ్చు, వారు స్వస్థపడవచ్చు. ఎందుకు తెలుసా? నీ వాయువులో భాగమై ఉన్నారు గనక. ఒకవేళ నీకు సమయం అయిపోయిందా, నీ కాలం ముగించబడిందా, ఒకవేళ ఆయనని పిలవచ్చు. ఆయన పిలిస్తే నువ్వు నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు ఆయన దగ్గరకు. ఎందుకంటే ఈ లోకములో
ఉన్నదానికంటే ప్రశస్తమైంది ఆయన సన్నిధి. నిజంగా బ్రదర్ సోదరుడు చెప్పాడు, ఆయన మార్గములో ఉండగా భయంకరమైన నొప్పి వచ్చిందని. ఆయనకు ఆ వెళుతున్న మార్గంలో వచ్చింది. నాకు తెల్లవారుజాము 4 గంటలకు, పావు తక్కువ 4 గంటలకు ఎడమ భాగాన్ని భయంకరంగా నొప్పి వచ్చేసింది. గ్యాస్ట్రిక్ ఉంది నాకు, మీకు తెలుసు, ప్రార్థిస్తూ ఉంటారు నా కోసం. అయితే అది ఎప్పుడు నా కుడివైపున వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, రకరకాలుగా మారిపోతూ ఉంటుంది ఎప్పుడునో. అయితే నేను దాన్ని అలవాటు అయిపోయింది, అనుభవం చేస్తుంది, దాని నుంచి నేను భయపడలేదు. పిల్లలు కూడా గలిబిలి చేసేవాడిని కాదు, ఎందుకంటే ఫోన్లో వాళ్ళు అలసిపోయించారు పడుకొని అనుకుంటాను. నేనే వెళ్ళి వేడినీళ్ళు వెచ్చపెట్టుకొని తాగుతూ ఉంటాను. కానీ రాత్రి మాత్రం నాకు డౌట్ వచ్చేసింది. ఏమిటంటే ఎప్పుడు రాలేదు గుండె భాగాన, గుండె కింద భాగంలో విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది. ఒకవేళ ఇది ఏమైనా హార్ట్ కంప్లైంటా, గుండె నొప్పి లాంటిది ఏమైనానా, సరేనాయన ఏది ఏమైనా నేను ఇంతవరకు అసంపూర్ణుడిగానే ఉండిపోయాను తండ్రి, సేవ కూడా అసంపూర్ణంగానే ఉండిపోయింది తండ్రి, నన్ను క్షమించు నాయన, నన్ను మన్నించి. ఒకవేళ పిలుపు వస్తే, ఈ దినమే ఈ క్షణమే వస్తే నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని కూడా ప్రార్థన చేసుకున్నాను. కూర్చుని ప్రార్థన చేసుకుంటే కూర్చొని ఇవ్వట్లేదు, నిలబడి నడుస్తుంటే బాధగా ఉంది. అప్పుడు చిన్నబాబు దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాను, ప్రియులారా. చావంటే భయపడలేదు, దేవుని ప్రవక్త అంటాడు అసలు మరణానికి భయపడవలసిన పనే లేదన్నాడు. నాకు వచ్చేసింది అనుభవం, సోదరుడు నాకు తెలియకుండా ఆయన చెప్పాడు, ఆయనకి అలా జరిగిందని నాకు తెలియదు, నాకు జరిగిందని నేను చెప్పలేదు, కానీ కొన్ని మాటలు మాట్లాడు బెదరు అన్నాను అంతే. పిల్లారా తెల్లవారున కలిగిన ఆ నొప్పి 20 సంవత్సరాల నుంచి వచ్చినట్టు కాలేదు, అది ఎడమ భాగాన్ని గుండె కింద భాగంలో విపరీతమైన నొప్పి వచ్చింది. అయితే ఒకవేళ సంపూర్ణమైన ఏమో నా దినాలు అన్నంత ఆలోచన కూడా వచ్చింది. కానీ నిన్ను నన్ను దేవుడు లోకంలో పంపించిన తర్వాత ఆయన పనిని మనం సంపూర్ణము చేయకుండా ఎవరిని పిలవలేడు. ఎంతమందికి అర్థమైందండి? ఆయన పని చేయడానికి లోకంలోనికి నిన్ను పంపించాడు, నన్ను పంపించాడు. ఆ పని సంపూర్ణమైతే తప్ప ఈ లోకంలో నుంచి మనం పిలుచుకునేదే లేదు. ఆయన పిలవడు, ఆయన ఆ పని సంపూర్ణం కావాలి. అవసరమైతే మంచం మీద పడతాం, మంచం మీద పడి చికిత్స అందజేయబడుద్ది. అవు మరి అన్ని రీతులుగా మన చుట్టూ ఓ మన కోసం ప్రార్థిస్తారు, తిరిగి లేపుతాడు, తిరిగి మరలా ఆయన సేవలో సహకారిగా ఉండడానికి నిలబడతాడు ఆయన. బ్రదర్ జోయల్ కూడా సాక్ష్యం చెప్పాడు, చాలా సంతోషం, ఆ బిడ్డకు కాస్త ధైర్యం తక్కువ, అయినా దేవుడు ధైర్యపరుస్తూ వస్తున్నాడు. ఎవరు కాదు, మన ఆత్మీయ బిడ్డ భర్త ఆయన. ఆ చేత మన అందరికీ బాధ్యత, ప్రియులారా. మీ గృహాల్లో మీ బిడ్డలు ప్రియులారా వారు ఎక్కడున్నా కానీ వారి కోసం ప్రార్థిస్తూనే ఉంటాము. ఎందుకంటే అందరు మనసులు ధైర్యంగా ఉండవు, అందరూ ధైర్యంగా ఉండలేరు. కానీ ఈ దీనమైన సేవకుడికి ఓ కొన్ని ఆత్మలు అప్పగిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మలు ధైర్యపరచడం, మేపడము, కాయడం, పాలించడము, పాలించడం కాదు మేపడం, కాయడం, నడిపించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పాలించేవాడు, మన పోషించేవాడు, మన ఏలుబడి చేసేవాడు పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నాడంతే ఆయనే మనం నడిపించునుగాక. అందులో చిన్నబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా నిజమే దేవా, ఈ చివరి దినములందు నా క్రియలు సంపూర్ణమైతేనే కానీ నేను ఎత్తబాటులో ఉండలేను కదా. తప్పక నా క్రియలను సంపూర్ణము చేయుటకై పరిశుద్ధాత్మ మీరు నాకు సహాయపడండి. బ్రదర్ పిలుపు గారు ముందుకు వచ్చి చివరిగా ప్రార్థనలు నడిపించాలని కోరుతున్నాను. హల్లెలూయా, 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 థాంక్ యూ లార్డ్, హల్లెలూయా. అందరు లోపలికి రండి, చర్చి వెలుపుతున్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేయండి, ప్రార్థనలో ఉందాం అందరం కూడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకోండి, చేతులకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, 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 స్తోత్రం ప్రభు. గొప్ప దేవుడ, సర్వోన్నతుడ, మీకు స్తోత్రాలు తండ్రి. ఉన్నతుడ, మహోన్నతుడ, గొప్ప రాజా, మీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సారథి సంఘ కాలంలో ప్రభువాడు హెచ్చరిక చేస్తా ఉన్నావు. ఓ అది మీ దినమందు నీ దాసుల ద్వారా మాకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నావు. ఓ మా క్రియలు మీ ముందు సంపూర్ణం కావలసి ఉంది ప్రభువా.
ఓ తండ్రి అందు అందు కొరకే మేము సంపూర్ణం అవడం కొరకే ఓ ప్రభువా నువ్వు మేఘస్తంభములు మేఘములో దిగి వచ్చావు ప్రభువా. ఓ తండ్రి మా థియోఫనీలు తీసుకొచ్చావు ప్రభువా. ఓ ప్రవక్తను కలుసుకున్నావు నాయన. ఓ ప్రభువా ప్రవక్తను కలుసుకుని ఓ ఉప్పబడిన పుస్తకం ఇచ్చావు ప్రభువా. మా థియోఫనీలు భూమి మీదకి తీసుకొచ్చావు ప్రభువా. ఓ తండ్రి ఆ గొప్ప వర్తమానాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నిజముగా నేనేమో ప్రభువా. ఓ తండ్రి రాజా ఆ యొక్క అగ్నిస్తంభము ఆ యొక్క మేఘస్తంభము గురించి మేము చూస్తూ ఉన్నప్పుడు అది మా కొరకే మా కోసమే మా నిమిత్తం అది జరిగిందని మేము నమ్ముతా ఉన్నాం ప్రభువా. ఈ చివరి దినాల్లో కడవరి దినాల్లో ప్రభువా మేము సంపూర్ణలుగా ఆ మారడం కొరకు ప్రభువా ఒక గొప్ప ప్రవక్తను పంపించి గొప్ప వర్తమానం పంపించి ఓ తండ్రి నీవే ఆ యొక్క సంసత్ పర్వతం మీదకి దిగి వచ్చి ఓ ప్రభువా మమ్మల్ని సంపూర్ణం చేస్తా ఉన్నావు తండ్రి. ఇదిగో తండ్రి మా క్రియలు ఓ తండ్రి మా యొక్క పనులు ప్రభువా నీ ఎదుట ఎంతో సంపూర్ణంగా ఉండేలాగున ఓ మమ్మల్ని సరి చేసుకోవడానికి గ్రహపరచుకోవడానికి నీ సహాయం మాకు దయచేయు ప్రభువా అని